నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం పెదిరిపాటి గ్రామానికి చెందిన రైతులు వామపక్షాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గత 60 ఏళ్ల క్రితం పెదిరిపాటి గ్రామానికి చెందిన కర్ణం రాఘవతంరావు పూర్వీకుల నుండి భూములు కొనుగోలు చేసి ఇప్పటికీ అనుభవదారులుగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ రైతులకు వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నిజమైన రైతులకు పట్టాలు చేయకపోతే రాఘవతంరావు ఇంటి ముందు భారీ ఎత్తున ధర్నా చేపడతామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. అలానే ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బడగమని డౌట్లన్నీ ఎన్నో చెప్తా. విషయం ఈ దాని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతాంగం అంతా కూడా ఖచ్చితంగా ఆ రఘుత్తమరావుకు వ్యతిరేకంగా అయ్యవారిపల్లి పెదిరిపాడు గ్రామాలకు సంబంధించిన రైతాంగం ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇట్లనే ఊకుంటలేరు. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని తెలియజేయడం అనేది జరిగింది. అదే రకంగా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ఈ సంగతి అంతా కూడా తెలుసు. వాళ్ళు కూడా సర్వే చేసి రైతులకు పట్టాలు ఇవ్వమని చెప్పి ఇంతకుముందు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఇప్పిస్తా అని చెప్పి రైతులకు చెప్పిండ్రు. కానీ తీరా ఈరోజు ఏం జరుగుతుంది అని అంటే ఆ రఘుత్తమరావు లేకపోతే తన అనుచరులందరూ కూడా వాళ్ళందరినీ అంటే ఎమ్మెల్యే గారికి కూడా తప్పుడు సలహాలు ఇవ్వడం వల్ల వాళ్ళు చెప్పినట్టుగా విని ఒకవేళ పట్టాలు ఇవ్వకుండా పట్టాలు ఇచ్చే పరిస్థితిని కూడా ఆపినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రకంగా ఆ గ్రామానికి సంబంధించి ఒక్క రఘుత్తమరావే మీకు కావాలా? ఇంతమంది ఈరోజు ఎన్నికల సందర్భం కూడా ఎమ్మెల్యే గారు మీరు ఇది గుర్తుంచుకోండి, మీకు వ్యతిరేకంగా ఇంతమంది రైతాంగం కూడా తిరగబడతారు, వాళ్ళందరూ కూడా ఓట్లు మీకు వేయకుండా పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వెంటనే పట్టాలు ఇచ్చేందు కోసం చర్యలు తీసుకోవాలి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి ఎమ్మెల్యే గారు కూడా చెప్తారు. ఆ తర్వాత వాళ్ళ అంటే ఈ రఘుత్తమరావు తత్తులుగా ఉండేటటువంటి పైరవికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బట్టలు ఎడిపిస్తారు. అదే రకంగా రఘుత్తమరావు ఇంటి ముందర పోయి కూర్చుంటామని చెప్పి ఈరోజు రైతాంగం అందరూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అది నిజమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ప్రజాపంత కాలం దాదాపు 60 సంవత్సరాలుగా సాగు చేస్తూ ఉన్నారు. వాళ్ళ భూములు వాళ్ళకే దక్కాలి, వాళ్ళ భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానివ్వండి, లేదు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం కూడా వాస్తవాలు చూసి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు అంతా కూడా పేదలు, భూములు లేనటువంటి దళితులు, బలహీన వర్గాల సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళకు పట్టాలు ఇచ్చే రకంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇట్లా మొండిగా వ్యవహరిస్తే రఘుత్తమరావు తానే స్వయంగా తన కుటుంబీకులందరూ కూడా ఈ భూములు టెనెంట్దారుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా రాసి ఇవ్వడం కూడా జరిగింది. దానికోసం డబ్బులు కూడా వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ఏదైతే మాట ప్రకారము రాసిచ్చాడో ఆ భూములు అంతా కూడా ఇవ్వాలి. చట్ట ప్రకారంగా ఒప్పుకున్నాడు ఆయన, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి రఘుత్తమరావు మీద చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని. పెదిరిపాటు గ్రామం అయ్యవారిపల్లి గ్రామం నుండి రైతులు కొనుగోలు చేసిన వస్తుంది భూమి. ఆ రోజు కూడా ఆయన డిక్లరేషన్ ఇచ్చిన వస్తుంది రఘుత్తమరావు కానీ శ్రీనివాసరావు కానీ రావు గారు కానీ రాజలక్ష్మమ్మ కానీ వీళ్ళందరూ కూడా మా భూములు ఎవరైతే వాళ్ళు దున్నుకుంటున్నారో వాళ్ళవే భూములు అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిన వస్తుంది. భూములను కూడా మళ్ళీ కొంతమంది కొంత మద్దూరు మండల టీఆర్ఎస్ నాయకుడు, నేను కూడా టీఆర్ఎస్ పార్టీ, గతంలో ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన అన్న వీళ్ళంతా పేదవాళ్ళు, వీళ్ళందరికీ న్యాయం చేయలే, దళితులు బీసీలు చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ న్యాయం చేయాలని అంటే కూడా కొంతమంది రాజలక్ష్మమ్మ పేరు మీద ఉన్నటువంటి భూమి ఈరోజు కమలాబాయి పేరు మీదకి మార్చుకొని మార్పిడి చేసి ఆ దళితులతోటి 2 లక్షల రూపాయలు తీసుకొని ఒక తులం బంగారు తీసుకొని అటువంటి పేద దళితులని ఎంతో మందిని నష్టపోతున్నారు ఈరోజు మా గ్రామం లోపల. ఒకటే బిడ్డ మా పేద ప్రజల జోలికి వస్తే ఖబర్దార్ బిడ్డ, నీ ఒక ఇంటిని మన అధికారులు కూడా వాళ్ళు కూడా దీనిపైన చర్య తీసుకొని ఈ సర్వే నెంబరు ఏ దాంట్లో ఉంది కూడా నిగ్గు తెల్చవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మందు సీస తీసుకొని వస్తే మందు సీస తీసుకొచ్చి ఇంటి ముందర కూర్చుంటే పెద్ద కొడుకు ఒక దెబ్బ కొట్టే నడిపి కొడుకు ఒక దెబ్బ కొట్టే సస్తాను నీ ఇంటి ముందంటే సావు ఏమిటికో వనికోసం చేస్తావు, సావు ఎవనికోసం చేస్తావు సావు అంటాను అంటున్నాడు. ఏ సస్తారా నీ ఇంటి ముందర వస్తా అంటున్నాను అంటే అంటే ఇక ఆఖరికి ఇక పెద్ద మనుషులు అంతా మా చిన్న నా ఎల్లుడు ఆదుకున్నట్లు నన్ను ఊరు మంది జర ఆదుకున్నట్టు కానీ ఇప్పుడు సల్లిడిచిన కొడుకులు అంతా కానీ ఇప్పుడు ఆదుకున్నాడు నా చిన్న ఒకడే నా ఎల్లుడు. నాకు న్యాయం అంటే నాకు భూమి న్యాయమే కాయలే, ఏమి లేదు నాకు భూమి కావాలే, పట్ట చేయాలి, నాకు కాయదని నాకు ఇయ్యలే, ఇచ్చింది నాకు సేపు నేను జీవితాంతా ఉంటా, లేకుంటే నీ ఇంటి ముందర పడిసేస్తా, అంతవరకు ఏం లేదు నాది. ఇక ఎమ్మెల్యే తనకొతే ఎమ్మెల్యే అంటాడు
నీదేం అవసరం అమ్మా, ఏం చేస్తావు, ఏం అవసరం, అంత భూమి నీ వెనక్కి పట్ట చేసుకుని ఆట ఎనిమేల్ కాళ్ళ మీద పడ్డా, పడితే కనికరం లేదు ఆ తదని కూడా ఎనిమేల్ కూడా మాకు పట్ట కావాలి, మాకు పానలు మా పానలు పోతున్నాయి, మా కొడుకుల పానలు పోతున్నాయి, మాకు దుఃఖం వస్తున్నది. కన్న రాజ్యం తిని కన్న రాజులు పట్టినాం సార్, కన్న రాజులు పట్టి మాకు చాలా బాధలు వస్తున్నాయి, మా కొడుకులతోటి మేము కూడా అనిపించుకుంటున్నది. మాకు పట్ట కావాలి భూమి, మీకు శరణార్థి, అందరి కాళ్ళు మొక్కుతా మీకు శరణార్థి, మాకు పట్ట కావాలి. మా తాతలు తీసుకున్నారు, మా నాయన వాళ్ళు తీసుకున్నారు, మాకు పట్ట చేసి ఇచ్చిర్రు, పట్ట చేస్తాం చేస్తామని మా నాయన కూడా రూపాయలు కొనవైండు, శేషి శేషి అన్నాను కొనవైండు, ఇచ్చి తీసుకున్నాడు, కానీ పట్ట శేషిస్తే పోలేసి మన ఏడిపోతుంది, శేషిస్తే పో అన్నాను, ఇది ఒక్కటి చెప్పిండు, చేస్తాడు కదా అన్నాను, ఎదర్థం పోయిండు, మా నాయన చచ్చిపోయిండు. ఇక ఇప్పుడు మాకు బాధలు వచ్చినాయి, మాకు భూములు అయితే పట్ట చేసియాలి సారు, మా పానం పోయిన పర్వాలేదు, మాకు వాళ్ళ ఇంటి ముందర పడవాలి, లేక చేనులను వాడి చేస్తాం, కానీ మాకు పట్ట కావాలి సారు. మేము మా గ్రామంలో ఉన్నటువంటి రఘుత్తమ్మరావు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గతంలో కూడా మేము చేస్తున్నటువంటి భూములన్నీ కూడా వాళ్ళు కర్ణికం చేసే కాలంలో కూడా వాళ్ళ పేర్ల మీద రాసుకొని మళ్ళీ డిక్లరేషన్ వచ్చిన తర్వాత కూడా అంతా కూడా భూములన్నింటినీ కూడా గవర్నమెంట్కు తిరిగి ఇచ్చి, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఆ యొక్క భూములన్నింటినీ కూడా మేము కాస్తులో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా మళ్ళీ వాళ్ళ పేర్ల మీద వాళ్ళ కుటుంబాల పేర్ల మీద చేసుకుని వాళ్ళన్నింటినీ కూడా మరి వేరే వాళ్లకు దళారుల కమ్మి మా అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మా గ్రామంలో ఉన్నటువంటి మొత్తం 400 కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా మా గ్రామంలో ఒక రఘుత్తమ్మరావు ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ఒకటే వినవిస్తున్నాం, అయ్యా మా భూములు మాకు రావాలి, ఎందుకంటే రఘుత్తమ్మరావు ఉన్న ఇంట్లో ఉన్న ఒక 4 ఓట్ల గురించి మీరు ఆలోచిస్తారా, మా గ్రామంలో ఉన్నటువంటి 400 ఓట్లు, ఆ యొక్క భూ బాధితులం అందరం కూడా 400 ఓట్లు ఉన్నాయి, కాబట్టి మీరు వెంటనే చొరవ తీసుకుని మా యొక్క భూములన్నింటినీ కూడా అది త్వరలో మాకు ఇప్పించగలరని కోరుకుంటూ వినవిస్తాను.